సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. గేట్లను ఢీకున్న ఇసుక భారీ బోట్లను తొలగించే ప్రక్రియ కొనసాగింది. నిన్నటి నుంచి కూడా ఈ బోట్లు క్లియర్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా వాతావరణం సహకరించకపోవడం, ఇంకా కృష్ణానదిలో వాటర్ ఫ్లోటింగ్ అనేది అదేవిధంగా ఉండడంతో భారీ క్రేన్ల సహాయంతో తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమేర కూడా బోట్లు కదలడం కానీ ఏమాత్రం దాన్ని పైకి లాగే ప్రయత్నం కానీ సక్సెస్ఫుల్గా జరగలేదనే చెప్పాలి. మనం చూసుకోవచ్చు బోట్ ఏ విధంగా వాటర్లో పూర్తిగా కూరుకుపోయింది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే చైన్ల సహాయం, భారీ క్రేన్ల సహాయంతో, హైడ్రాలిక్ క్రేన్లతో ట్రై చేసినప్పటికీ కూడా, ప్రయత్నించినప్పటికీ కూడా అది ఏమాత్రం కూడా కొంచెం కూడా కదలలేని పరిస్థితి. సో ఇప్పుడు ఈరోజు కొత్తగా రాజమండ్రి నుంచి ఒక టీము, అలాగే కాకినాడ నుంచి కూడా మరొక టీము, ఒక సిబ్బంది ద్వారా గతంలో కొన్ని సక్సెస్ఫుల్గా ఇలాంటి ఆపరేషన్స్ కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళని రప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏదైతే భారీ బోట్ల తాకిడికి కౌంటర్ వెయిట్లు అయితే బ్యారేజ్కి సంబంధించి 3 డ్యామేజ్ అయ్యాయో వాటిని కొత్త కౌంటర్ వెయిట్లను బిగించిన సంస్థతోనే మళ్ళీ ప్రభుత్వము ఈ ఒప్పందం కుదుర్చుకొని ఆ సిబ్బందితోనే పనుల ప్రక్రియ అనేది ప్రారంభించింది. అయినప్పటికీ కూడా నిన్నటి నుంచి అధికారులందరూ కూడా ఈ పనుల్లో నిమగ్నమైనప్పటికీ, సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ కూడా ఎంతవరకు కూడా ఇది సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఈరోజు పూర్తి స్థాయిలో దీని మీద కొత్త టెక్నాలజీ ఉపయోగించి మిషన్స్ ద్వారా బయటకు తీసే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు, అలాగే అధికారులు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ బోట్లు తీయలేకపోతున్నాము, ఏంటి ఎంతవరకు లోపల బోట్లు అనేవి లోపలికి కూరుకుపోయాయి అనేది కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఇంకొంతమంది సిబ్బంది వస్తూ ఉన్నప్పటికీ ఏ విధంగా, అంటే లోపల ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎందుకు దీన్ని బయటికి తీయలేకపోతున్నారు, పెద్ద క్రేన్ల సహాయంతో ట్రై చేసినప్పటికీ కూడా బోటు బయటికి కొంచెం కూడా కదలని పరిస్థితి మనకి మనం చూసుకోవచ్చు. బోటు ఇక్కడ పిల్లర్కి, ప్రకాశం బ్యారేజ్ పిల్లర్కి సగం వరకు చొచ్చుకుపోయిన పరిస్థితి, వాటిని ఏ విధంగా అక్కడ అంటే పూర్తి బోటు క్లియర్ చేసే అవకాశము ఏమాత్రము లేదని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. వాటిని ముక్కలుగా కట్ చేయడమా, బయటికి తీయడమా, లేదా ఆ కట్టింగ్స్ అయిన తర్వాత కృష్ణానదిలోకి వదిలేయడమా అనేది, అంటే పైకి తీయలేని పరిస్థితుల్లో ఉంటే కిందనే వరదలోనే వదిలేసే అవకాశం ఉంది, వాటర్లోనే వదిలేసే అవకాశం ఉందని కూడా ఇక్కడికి సంబంధించిన ఇంజనీర్ కృష్ణారావు గారు చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, కొత్త టీంని ఇక్కడ అపాయింట్ చేసి ఉన్నారు. అయినప్పటికీ కూడా దీన్ని, ఈ బోట్లు క్లియర్ చేసే ప్రక్రియ మాత్రము సక్సెస్ఫుల్గా జరగట్లేదనే చెప్పాలి, అంటే అవి సహకరించట్లేదనే చెప్పాలి బోట్లు. అలాగే ఇసుక మొత్తము కూడా, ఏదైతే ఇసుకతో పాటు ఈ వరదకి కొట్టుకొచ్చిన బోట్లు ఇసుకని క్లియర్ చేశారు, నిన్నంతా బయటికి తీసే ప్రయత్నం జరిగినప్పటికీ ఇది కొంచెం కూడా కదలని పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కృష్ణారావు గారు ఉన్నారు, కృష్ణారావు గారితో మాట్లాడదాము. నిన్నటి నుంచి కూడా ఈ బోట్లు తొలగించే ప్రక్రియ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అది ఏమాత్రం కూడా ముందుకు సాగకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం. సార్, నిన్నటి నుంచి కూడా కష్టపడుతున్నారు చాలామంది, అలాగే సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా బోటు కొంచెం కూడా కదలని పరిస్థితి, అసలు కారణం ఏమై ఉండొచ్చు సార్? అది కింద ఇరుక్కుపోయిందమ్మా, ఎంత ప్రయత్నం చేసినా ఇటు పక్క నుంచి మేము లేపటానికి ప్రయత్నం చేసినా అది ఇంకా కిందకే ఇదవుతుంది, కానీ ఈ రోడ్డు మీద నుంచి మేము ప్రయత్నం చేసినా అది ముందుకు కదలట్లేదు, అందువల్ల సఫలీకృతం కాలేకపోయాం. సార్, ఈరోజు సాయంత్రం కల్లా క్లియర్ చేస్తాము అని కూడా సమాచారం అందుతుంది, మరి ఎవరే కొత్త టీంని ఎవరే వచ్చారు, ఎలా ప్రయత్నించబోతూ ఉన్నారు సార్? వైజాగ్ నుంచి ఇంతకుముందు బలిమెల ప్రాజెక్టు, తర్వాత పులిచింతల్లో గేటు కొట్టుకుపోయినప్పుడు మధ్యప్రదేశ్లో వాళ్ళు చేశారంటే ఇట్లా గేటు బోట్లు ఇదైనా తీయటం, వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు, ఇంకో టీం కాకినాడ నుంచి వస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా నీళ్ళలో లోపలికి వాళ్ళ ఎక్విప్మెంట్ పెట్టుకుని ఆక్సిజన్, కళ్ళకి మాస్కులు అన్నీ పెట్టుకుని లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ కట్ చేయాలి, ఏం చేయాలి అనేది పరిశీలిస్తున్నారు. దాదాపు పరిశీలన పూర్తిగా వచ్చింది, ఎక్కడి నుంచి కట్ చేసి మొదలుపెట్టి కట్ చేయాలనేది ప్రారంభించబోతున్నారు. కట్ చేసి ముక్కలుగా చేసి దాన్ని బయటికి లాగటం, కిందకు పంపించడం అనేది కట్ చేసిన తర్వాత తెలుస్తుంది. సరే, ఈ వరద ప్రవాహానికి గత వార రోజుల క్రితం ఈ భారీ బోట్లు అనేవి కొట్టుకురావడము, కౌంటర్ వెయిట్లు అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కొంతవరకు కూడా మెయిన్ పిల్లర్కి ఒక బోట్ అనేది పూర్తిగా సగం వరకు లోపలికి చొచ్చుకుపోయింది. ఒకవేళ ఇది కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అవ్వకుండా పిల్లర్కి కనుక డ్యామేజ్ అయ్యి ఉంటే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండే అవకాశాలు ఉండేవి సార్?
పిల్లలకి డ్యామేజ్ జరిగితే ఎక్కడైనా ప్రాజెక్ట్స్లో పిల్లలకి డ్యామేజ్ జరిగితే అక్కడ గేట్కి అన్నిటికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి జరగలేదు కాబట్టి మనం సంతోషించాలి, మనం సేఫ్గా ఉన్నాం. అదే కనుక జరిగితే ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ ఉండదు, సముద్రంలోకి వెళ్తుంది. పంటలు పండించుకోవడానికి కానీ, రైతులకు కానీ, వాటర్ సప్లైకి కానీ, మంచినీళ్ళకి కానీ అన్నిటికీ ప్రాబ్లమ్స్ వచ్చింది. అది సరే, ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు సార్ ప్రజెంట్? వాళ్ళకి 10-12 మంది వచ్చారమ్మా, ఇంకా వస్తున్నారు. అండర్ వాటర్ పనిచేసేవాళ్ళు, బెక్కం వాళ్ళు, వాళ్ళక 30-40 మెంబర్స్ ఉన్నారమ్మా. అందరూ రేయింగ్ వాళ్ళు పనిచేస్తారు. ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉండొచ్చు? మొదలుపెట్టి కట్ చేస్తే, ఒకటి కట్ చేస్తే కానీ మనకి పూర్తి అవగాహన రాదమ్మా. వాళ్ళు 5-6 గంటలు పడుతుంది అంటున్నారు. ఒకటి కట్ చేయడం పూర్తి అయితే దాన్ని బట్టి మనకి అవగాహన వస్తుంది. ఇక మొత్తంగా ఒక 60 మంది, 3 టీంలుగా డివైడ్ అయ్యి 3 టీంలు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్న పరిస్థితి ప్రకాశం బారిస్ దగ్గర కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఈ బోట్ల వెనుక ఏదో కుట్ర దాగి ఉందని కూడా అధికార పార్టీ చెప్తూ ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ 67వ నంబర్ దగ్గరే 3 బోట్లు కూడా ఈ బోట్లకి ఢీకొని ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అలాగే వీటిని ఈరోజు లేక రేపట్లో ఒక బోట్ అయినా క్లియర్ చేస్తే తప్ప దాన్ని కట్ చేసి తీయడమా లేకపోతే బోట్ బోట్గా తీయడం, ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఒక బోట్ అయినా క్లియర్ చేస్తే పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుంది, మిగిలిన బోట్లు కూడా ఏ టైంకి క్లియర్ అవుతుంది అనేది ఒక అంచనాకి వస్తామని కూడా ఇక్కడికి సంబంధించిన ఇంజనీర్లు చెప్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకోవచ్చు ఒకవైపు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, భారీ చైన్ల ద్వారా ట్రై చేస్తూ ఉన్నారు కింద లోపలికి, అంటే కొత్త టీం వచ్చి లోపల ఆక్సిజన్ పెట్టుకుని అసలు వాటర్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది, నదిలో ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఏ సమస్య ద్వారా వాటిని బయటికి తీయలేకపోతున్నాం అనేది ఒక ఐడెంటిఫై చేసి దాని ద్వారా ముందు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని కూడా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఈ 2 బోట్లు కూడా వాటర్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి, వాటిని వాటర్ సగం ఉండిపోయింది, అలాగే ఇసుక తీసినప్పటికీ కూడా అవి సహకరించని పరిస్థితి ప్రస్తుతం ఇప్పటి వరకు కనిపిస్తుంది. మరి ఈరోజు రాజమండ్రి నుంచి వస్తున్న టీం ఏదైతే కొత్త టెక్నాలజీ ఉపయోగించి బోట్ని కట్ చేసి పైకి లాగే ప్రయత్నం చేస్తుందో దాని ద్వారా మిగిలిన బోట్లు క్లియర్ చేసే అవకాశం ఉంటుంది, ఎంత టైంకి క్లియర్ అవుతుంది అనేది ఒక అంచనాకి రాగలుగుతామని కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుంచి విజయవాడ.